అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం చేసిన స్లోగన్కి, దానికి వస్తున్న మీడియా కానీ సోషల్ మీడియా హైప్కి సంబంధించి వీడియోస్ చేయమని 2 రోజుల నుంచి మన వాళ్ళు మెసేజ్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మనకున్న అల్లరి చూసేది కదా, కొంచెం కొత్త కాపురం మనది కాబట్టి అన్నీ సమకూర్చుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, కాబట్టి కొద్దిగా లేట్ అవుతా వస్తూ ఉంది. దయచేసి ఆలస్యానికి క్షమించండి, చింతించకండి. కొంచెం ఫ్రేమ్ నల్లబడుతుంది అనుకుంటా, బట్ సరే, కలర్ ముఖ్యం కాదు, కంటెంట్ ముఖ్యం, క్యారెక్టర్ కూడా ముఖ్యం కాబట్టి మ్యాటర్ గురించే మాట్లాడదాం మనం. అయితే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పి అన్న తర్వాత, అది మీ అందరికీ తెలుసు సీజ్ ద షిప్ అని ఎందుకు అన్నారు, దాని వెనక జరిగింది ఏందనేది 2 రోజుల నుంచి నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తుంది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు, అది ఎక్కడి నుంచి వస్తానే, ఎందుకు వస్తానే, దానికి కారకులు ఎవరు అనేది చాలామంది చాలా రకాలుగా ఆల్రెడీ క్లియర్గా చెప్పిళ్ళు. కళ్యాణ్ దిలీప్ అన్న వీడియో చూసుంటారు, దాంట్లో పూసగుచ్చినట్టుగా ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల నుంచి వస్తుంది. ఎవరు ఇస్తూ ఉన్నారు? గవర్నమెంట్ ఇస్తూ ఉంది. మళ్ళీ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? రేషన్ డీలర్లకు అమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద దళారీలకు క్వింటల్ క్వింటల్ టన్నులు టన్నులు అమ్ముతా ఉన్నారు. అవన్నీ కుప్ప కుప్పకు పోయి కాకినాడ పోర్టుకు చేరుకోవడం, ఆ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం, ఇదే జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసింది. దీనికి గతంలోనే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించిండంటే ఆయన ఆ టైంలో, చాలామంది అనుకున్నారు ఏంది బుద్ధి లేనట్టు మాట్లాడుతూ ఉండు, మహిళల అకౌంట్లో 1500, 2000, 3000 వేయడం ఏంది, అసలు ఇది సాధ్యపడేదేనా, ఒక్కొక్క మహిళకు ఎట్లిస్తాడు అసలు ఈయన, రేషన్ బియ్యం కడిగేస్తానంటాండి, ఏంది అసలు ఈ కథ అని చెప్పి ఆ రోజుల్లో చాలామంది అయోమయం అయిపోయారు. నాకైతే పర్టికులర్గా గుర్తుంది 2019 ఎలక్షన్కి బిఫోరో ఆఫ్టరో కానీ ఆయన స్పష్టంగా రేషన్ బియ్యం ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంది, ఆ బియ్యం తినదగినయేనా, మీరంతా ఆ బియ్యాన్ని తింటా ఉన్నారా అని చెప్పి ఆయన సూటిగా క్వశ్చన్ అడిగితే అక్కడ ఉన్నోళ్ళు 90% లేదు తినట్లే మేము అని చెప్పి అన్నారు. ఎందుకంటే రేషన్ బియ్యం అనేటి మనుషులు తినేలాగా, అంటే వెనకటి ఎప్పుడన్నా తినరేమో తెలియదు కానీ బిలో పవర్టీ లైన్ అంటే ఎవరైతే దరిద్రపు రేఖకు లేకపోతే కొంచెం పేదరికానికి దగ్గరగా ఉంటో అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు యూజ్ అవుతాయి, వాళ్ళు తింటారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఇస్తామన్న పేరు కానీ నిజానికి ఎవరు దీన్ని తినట్లేరు, ఇది పచ్చి నిజం. ఇన్ఫ్యాక్ట్ మా గ్రామం మా చుట్టుపక్కల కూడా ఎక్కడ చూసినా రేషన్ బియ్యాన్ని కిలో రూపాయకో లేకపోతే ఫ్రీగానో 2 రూపాయలకో కొనడం, వెంటనే అదే రేషన్ డీలర్కి 5 రూపాయలకో లేకపోతే 10 రూపాయలకో అంటే 1:5 కానీ 1:10 రేషియో ప్రకారంగా తీసుకోవడం, వెంటనే తిరిగి మళ్ళీ సేల్ చేసాడు. ఆ రేషన్ బియ్యాన్ని వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లకు పెద్ద పెద్ద సేట్లకు అమ్ముకోవడం, ఆ సేట్లు ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతా, క్లియర్. ఇదంతా ఇది అంత ఒక ఇల్లీగల్ ప్రాసెస్ కానీ లీగల్గా నడుస్తున్న ప్రాసెస్ కూడా. ఎందుకంటే చాలా క్లియర్గా దానికి ఆ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సేల్ అయింది అనుకుందాం, మరి వాటిని లోడ్ చేయాలన్నా లారీలో ఎక్కియాలనా, ఒక 400-500 బస్తాలు వేసి ఒక లారీని ఫుల్ చేయాలనా, దాన్ని రోడ్డు గుండానే తీసుకుపోవాలనా, తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ బార్డర్ని దాటియాలనా, తర్వాత ఆర్టీఓ గలవాలనా, తర్వాత పోర్టు దగ్గరికి పోవాలనా, పోర్టు దగ్గర చెక్ పోస్ట్ ఉంటుందా, ఆ పోస్ట్లో ఆ చెక్ పోస్ట్ దగ్గర కూడా అంత చెక్ చేస్తారు కదా, దానికి సంబంధించిన బిల్లులన్నీ ఇస్తారు కదా, ఓ ఈ రైసు ఈ సీటు దగ్గర ఇంత గుణం మేము దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం అని చెప్పే కదా నడిపేది ప్రతీదీ. అంటే లీగల్గా రైస్ అనేది అమ్మబడుతుంది, లీగల్గా రైస్ అనేది ఎక్స్పోర్ట్ చేయబడుతుంది, కానీ ఇది ఇల్లీగల్. దానికి పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పరిష్కారం ఆ రోజు చెప్పిండు, ఆయన 5-6 ఏళ్ళ కిందటనే చెప్పిండు, వాళ్లకు రేషన్ బియ్యానికి బదులుగా ఒక 1500, 3000 రూపాయలు డైరెక్ట్ మహిళల అకౌంట్లు వేస్తే వాళ్ళు తినదగిన బియ్యం వాళ్ళే కొనుక్కొని తెచ్చుకుంటారు, వాళ్ళే వండుకొని తింటారు. కానీ కాపురాలు చేసేది నువ్వు నేను మొగోళ్ళం కాదు కదా, ఆడళ్ళకి ఆ కష్టం తెలుసు కాబట్టి డైరెక్ట్ మహిళల అకౌంట్లోకి వేస్తాం, మగాళ్ళ అకౌంట్లోకి వేయండి, ఎందుకంటే మీరంతా తాగి డబ్బులు ఆగని చెప్తారు కాబట్టి ఆడళ్ళకే మా అక్క చెల్లెళ్ళకి వేస్తా అని చెప్పి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పిళ్ళు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిల్ అనే పేరు కానీ ఆ రోజు ఒక కామన్ మ్యాన్గా ఆయన చెప్పిన రోజు ఎవరి ఇంట్లో, బట్ ఈరోజు అది కొలిక్కి రావడానికి ఇప్పుడు ఆయన ఒక ప్రయత్నం చేసిండనేది వాస్తవం.
ఆయన ఈ రోజు వచ్చి మళ్ళీ ఆ రేషన్ బియ్యాన్ని, అది జరిగేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్నది, రేపు పొద్దుగల జనసేన వచ్చినా జరుగుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే ఒక బిగ్ పర్సనాలిటీ, ఒక గ్రేట్ పర్సనాలిటీ వచ్చి ఆ రేషన్ బియ్యాన్న షిప్ను కదిలించడం వల్ల ఇప్పుడు దానికి గురించి దాని చుట్టూ ఆర్టికల్స్, మీడియా ఛానల్స్, అటు పేటిఎం పిల్లనిబ్బాలు, ఇటు నీళ్ళనిబ్బాలు అందరు కలిసి దాని గురించి డిస్కషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా ఒక చర్చ జరిగితేనే దానికి ఒక పరిష్కారం అనేది జరుగుతుంది, కానీ ఏ చర్చ లేకుండా డైరెక్ట్ సొల్యూషన్ ఏ నుంచి రాదు. సో ఆయన ఈరోజు ఒక అడిగేసిండు. అఫ్కోర్స్ ఆ బియ్యం అమ్మేది పేదోళ్ళే, ఆ బియ్యంలో ఇంక్లూడ్ అయింది మనలాంటి సామాన్యులే, ఏదో బతుకు తెరువు కోసం, ఏదో కూలనాలు కోసం, ఏదో లోడ్లు ఎత్తే డబ్బులు వస్తాయి కదా, బియ్యం బస్తాలు మొత్తం లారీలు నింపితే మనకు బస్తాకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు కదా అని చెప్పి మన అన్నదమ్ములో మన తోటోళ్ళే కదా అందులో కష్టపడేది అనుకుంటే, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే, ఇక్కడ మనం ఆ ప్రక్రియలో, ఆ రేషన్ బియ్యం ప్రక్రియలో ఎట్లయితే ఇప్పుడు బియ్యమే కదా అని చెప్పి స్టేట్ బార్డర్ కానీ, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే ఆ నౌక దగ్గర కానీ, ఆ షిప్పులు కానీ, ఆ పోర్ట్లు కానీ, వీళ్ళంతా ఎలాగైతే బియ్యాన్ని లీగల్గా నడిపిస్తూ ఉన్నారో ఆ బియ్యంలోనే బియ్యంతో పాటుగా వేరే మత్తు పదార్థం ఏదైనా పోదన్న గ్యారంటీ ఉందా ఎక్కడైనా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఇది, నేను యూట్యూబ్కి విరుద్ధంగా పదాలు అయితే ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ కొన్ని కొన్ని సినిమాలలో చూపిస్తారు కదా ఇట్లా వీలుస్తూ ఉంటారు అని చెప్పి కుర్రోళ్ళంతా విలన్స్ వాడుతూ ఉంటారు, ఆ పదార్థాలు అందులో వెళ్ళవన్న గ్యారంటీ ఏమన్నా ఉందా మనకి? సో వాళ్ళని దెబ్బ కొట్టాలి, అలాంటి మత్తు పదార్థాలు, మద్యం, తంబాకు, ఇంకా కొన్ని మొక్కలు ఉంటాయి కదా ఇక, అలాంటి ఇందులో ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఉండాలన్నా, లేకపోతే ఇంపోర్ట్ చేయకుండా ఉండాలన్నా కూడా ఇలాంటి వాళ్ళకు దెబ్బ వేయాల్సిందే తప్పదు. ఎందుకంటే మనం జనరల్గా చేపలు పడుతూ ఉంటాం, చేపలు పట్టేటప్పుడు గ్యాలం ఎత్తుంది, దానికి గ్యాలం వేసినప్పుడు ఒక ఎర్రని సంపేసి దానికి తొడిగే ఎత్తాం కదా, అప్పుడే కదా చేప మనకు పడేది. డైరెక్ట్గా అదేంట ముక్కెర్నే, అదే ఆ వంకనే ఎత్తే డైరెక్ట్ ఏమంటారు ఎర్రని గుచ్చకుండా ఎత్తే చేప వచ్చి తింటుందా? పడుతుందా? పడదు కదా. కాబట్టి ఒక పెద్ద పావును కొట్టాలంటే, లేకపోతే ఒక పావును కొట్టాలంటే ఒక కర్ర ఇరగాల్సిందే. కాబట్టి అలాంటి కర్రలో, లేకపోతే అలాంటి ఎర్రలో ఇలాంటి రేషన్ బియ్యం దందా చేసే వ్యక్తులు ఈరోజు అవ్వక తప్పదు. ఎందుకంటే రేపు పొద్దుగల ఈ వంకతోటి ఈ బియ్యంలోనే ఇంకో పదార్థాలు పోయే అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మారాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే, వచ్చి ఇలాంటి శాశ్వత పరిష్కార మార్గం చూపించాల్సిందే. దీని మీద డిబేట్లు పెట్టి, దీని మీద ఓడోడో ఇష్టం వచ్చినట్టు వచ్చి ఆల్రెడీ సీజ్ చేసిందే, ఆల్రెడీ మాట్లాడిందే, ఆల్రెడీ ఇంకోటి చేసిందే, ఆల్రెడీ అది కలెక్టర్ మాట్లాడిందే, ఇప్పుడు వచ్చి ఏంది సినిమా డైలాగులు, ఇప్పుడు వచ్చి ఏంది ఎలివేషన్ సీన్లు, ఇప్పుడు వచ్చి ఏంది వీడియోలు, ఈ మార్ఫింగ్లు అని చెప్పి ఏదేదో అరుగుతా ఉన్నా, నాకు అర్థం కావట్లేదు అసలు ఎప్పుడు వస్తుందిరా, దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాడా లేదా అన్నది కావాలా. దాంట్లో అఫ్కోర్స్ అందరూ ఉన్నారు, అందరు ఉన్నారు కదా కాబట్టి వదిలేద్దాం, మనోళ్ళు ఉన్నారు కాబట్టి వదిలేద్దాం, దాని గురించి పట్టించుకోవద్దు అనుకుంటే రేపు వదిలే ఇంకోటి కూడా ఇంపోర్ట్ అవుతుంది. కాబట్టి ఆయన మొన్న చేసిన ప్రయత్నం అనేది 100% అది అందరూ స్వాగతించాలా. రేపు వదుగాల దాని మీద, ఇప్పుడు ఏ రేషన్ అయితే దందా జరుగుతుందో దాని మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయాల్సిందే. అసలు నాకు తెలుసా రేషన్ బియ్యాన్ని ఇవ్వకుండా ఆపి 1500 2000 ఏదో అన్నారు కదా 3000 పవన్ కళ్యాణ్ గారి గతంలో, అది వేయడం చాలా మంచిది, చాలా ఉచితం కూడా. దాంతో వాళ్ళకి నచ్చిన సరుకులు కొనుక్కుంటారు, మాటల వరకే ఉండకూడదు, దాన్ని అమల్లోకి తీసుకొస్తే ఈ దందాలు యాస్టీజ్గా ఆగిపోతాయి. ఇది ఆగిపోవడం వల్ల ఈ వంకతోటి వేరే పదార్థాలు కూడా ఎగుమతి కానీ దిగుమతి కానీ చేసే ఆస్కారం కొంచెం తక్కువ అవుతుంది, పూర్తిగా అవుతుందని ఎవరు చెప్పరు. ఇందాక మావాడు మరైర్ కూడా చెప్తా ఉన్నాడు, చేపలు పట్టే సముద్రాలు కూడా ఉంటాయంట, అంటే ఇప్పుడు పోర్టు ఉంది, పోర్టు లేకుండా కూడా కొన్ని బీచ్లు ఉంటాయంట, దాంట్లో చేపల కోసం పోతారట, అందులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి మత్తు పదార్థాలు అని చెప్పి అన్నాడు చాలా క్లియర్గా. వాస్తవం అది ఎట్లనైనా వస్తాయి, సముద్రం గుండానైనా వస్తాయి, వచ్చేటి రోడ్డు గుండానైనా వస్తాయి, లేకపోతే వాయు మార్గంలోనైనా వస్తాయి.
కాకపోతే దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాను, ఎంతవరకు దాన్ని ఇష్యూ హైలైట్ చేసి కొద్దిగా గొప్ప అవేర్నెస్ కలగజేస్తాం అన్నదే ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రయత్నం దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది, పోయి దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తాలంటే అసలు ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. గవర్నమెంట్ అనవసరంగా ఆరాటపడి పేదోళ్ళకి మేమేదో పొడిచేస్తున్నాం, మేలు చేస్తున్నాం, వాళ్ళకు తినడానికి మేము తిండి పెడతాం అన్న రైస్ బ్యాగుల మీద మీ పేర్లు, మీ ఫోటోలు, మీరు ఇంకేయో వేసుకొని ఆర్భాటాలకు పోయి అయ్యి ఎవడు తినడు. మీ పబ్లిసిటీ పిచ్చి కాకపోతే ఏ ఒక్కడు కూడా ఆ బియ్యంతో కడుపు నింపుకోరు. ఉన్నదో లేనిదో 5 గుంటలో 10 గుంటలో 20 గుంటలో ఎకరమో కౌలుకు తీసుకొని పండించుకొని సన్న బియ్యం అంటే సన్నోడ్లు పండించుకొని వాటిని పట్టించుకొని తింటారు, కానీ రేషన్ బియ్యాన్ని తినేవాళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అది పరిస్థితి. నాకు తెలిసి ఇప్పుడైతే ఆ వేళ్ల మీద కూడా లెక్క పెట్టే వాళ్ళు చాలా తక్కువ. ఇంకా ఆ వేళ్ల మీద కూడా లెక్క పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఏదైతే ఒక మాట వా రేషన్ బదులు ఇది ఇస్తాం అని చెప్పి అన్నారు కదా, అవి అది ఇవ్వడం మంచిది. ఆ 1500 2000 ఏదో చేసి అది వేస్తే చాలా మంచిది. చాలా చోట్ల ఆగిద్ది. ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, కాకినాడ పోర్టు సమస్య కాదు, ఇది తెలంగాణ సమస్య కూడా, ఆంధ్రప్రదేశ్ అంతటా జరుగుతున్న సమస్య కూడా, ఆఫ్ కోర్స్ తమిళనాడులో జరుగుతున్న సమస్య కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి మా రైసు, మా తెలంగాణలో వెళ్ళే రైసు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి లేదా తమిళనాడుకి వెళ్ళాలి. ఈ నుంచా ఆ నుంచా పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాల్సింది, ఇంకో ఆప్షన్ లేదు. కాబట్టి ఆ రైస్ని ఆపడం మంచిది, ఇయ్యకపోవడం మరీ మంచిది. దాని ప్లేస్లో ఇంకేదన్నా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఒక చూసుకొని ఆ డబ్బులు ఇస్తే మంచిది అని చెప్పి నా ఒపీనియన్. దానికి అన్నమాట మర్చిపోయినా. అట్లనే ఇంకెవరో కొడాలి నానట ఏదో వాగిండట, ఆయన గురించి మాట్లాడమన్నారు. తర్వాత పేర్ని నానన్న మాట్లాడుతానట, ఆయన గురించి మాట్లాడాలి. తర్వాత ఇంకెవరెవరు మాట్లాడతారు వాళ్ళ గురించి కూడా ఇక్కడ నుంచి వీడియోలు రెగ్యులర్గా వస్తాయి. సో థ్యాంక్ యూ. జై హింద్.